నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగాను ఇక్కడ హైవే పక్కన. ఇక్కడ ఏదో చిన్న కాకా హోటల్ లాంటిది ఉంది. క్యారెట్ పండు ఒకటి తిన్నా, టెంప్టింగ్ గా అనిపించింది. ఒక 20 రూపాయలవి కట్టమని చెప్పాను. మళ్ళీ మధురై మనకి ఇంకా 49 కిలోమీటర్స్ అయితే ఉంది. టెంపుల్లో ప్రసాదం అయితే పెట్టారు, చాలా బాగుంది. పులిహోర, ఇంకేదో స్వీటు, పచ్చడి పెట్టారు, చాలా బాగుంది. ఇది టెంపుల్, ఇది సమ్మర్ కన్నా ఘోరంగా ఉన్నాయి ఎండలో. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది, చూడండి ఎండ చూడండి. ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట ఇది మనకి. ప్రతిరోజు 3-4 టోల్ గేట్లు దాటే వాళ్ళం. నా దరిద్రం ఏంటో నాకే అర్థం కావట్లేదు. మధురై సిటీలో రాగానే ఫ్రంట్ వీల్ ఎయిర్ అయితే తగ్గిపోయింది. పంక్చర్ లాగా మరీ ఇది అయిపోలేదు కానీ ఫుల్ ఎయిర్ తగ్గిపోయింది. హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మన చిప్రుపల్లి టు కన్యాకుమారి ట్రిప్ లో day 14 అనమాట. ఈరోజు చూసుకున్నట్లయితే నేను ఒక బొంక్ దగ్గర అయితే ఉన్నా. నిన్న day 13 నేను ఈ బొంక్కి అయితే వచ్చాను. ఇక్కడైతే నాకు స్టే ఇచ్చారు, చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. మనకి లోపలే రూమ్ లోపలే స్టే ఇచ్చారు, చాలా బాగా చూసుకున్నారు. నైట్ డిన్నర్ కూడా వాళ్ళే ఇప్పించారు. ఇవన్నీ మార్నింగే వచ్చానంటే నాకు టీ కూడా తెచ్చిచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి ఈ బ్రదర్ ఉన్నారు కదా, తినే ఈ ఛాయ్ అయితే తెచ్చిచ్చారనమాట. నేను లగేజ్ సర్దుకుంటుంటే ఆ బ్రో టీ తీసుకో అని తెచ్చి ఆ పక్కనున్న టీ షాప్కి వెళ్ళి తెచ్చిచ్చారనమాట, చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు మన day 14 ఇక్కడ ఈ బంక్ నుంచి, ఇక్కడ విలేజ్ నేమ్ ఏదో ఉంది సంథింగ్ మర్చిపోయా, ఈ ఏరియా నుంచి మనం మధురై వరకు అయితే ఈరోజు జర్నీ చేయబోతున్నాం. ఈరోజు అప్రాక్సిమేట్లీ 105-100 కిలోమీటర్స్ అయితే ఈరోజు మన రైడ్ సాగబోతుంది. ఈరోజు మన రైడ్లో జరగబోయే మంచి మంచి విషయాలు ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ బంక్ దగ్గరే ఉన్నా. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:30 అయితే అయింది. మరొక హాఫ్ అన్ అవర్లో మన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నేను ఇంకా జంప్ అయిపోతాను. ఎంతో కొంత రైడ్ చేసి అప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే అవుతాను ఇంకా. సో ఫైనల్లీ అయితే మన సెటప్ అయితే చేసేసా. ఇదిగోండి నేను కూడా హెల్మెట్ ఇవన్నీ పెట్టేసుకున్నా. ఇంకా బంకు వెళ్ళడం లేదండి, చాలా బాగా చూసుకున్నారు ఈ బంకులో. ఏం చేస్తాం, బన్నా అలాంటిది మరి. ఇంకా తప్పదుగా మన జర్నీ మనం కొనసాగించాలంటే మరి వీళ్ళకి బాయ్ చెప్పేయాల్సిందే. ఇంకా బ్రో ఎక్కడికో పని ఉండి బయటికి వెళ్ళాడు, సో మనం ఇంకా బయలుదేరిపోతాం. ఓకేనా, అలా రోడ్ బైక్ అయితే వచ్చేసాము. మార్నింగ్ కొంచెం రోడ్డు ప్రశాంతంగానే ఉంది, అయితే హైవే కాబట్టి వెహికల్స్ వస్తూ ఉంటాయి. పర్లేదు, కొంచెం వాతావరణం అనేది చల్లగా ఉంది. కానీ ఆఫ్టర్ 10 తర్వాత అయితే మామూలుగా ఉండదు, ఇంకా దొరివే సమ్మర్ లాగా ఉంటుంది. విండ్ స్పీడ్ కూడా మార్నింగ్ టైం కొంచెం తక్కువ ఉంటుంది, ఆఫ్టర్ 9:30-10 తర్వాత అయితే చంపేస్తుంది. మామూలుగా ఉండదు విండ్ స్పీడ్, వేరే లెవెల్ అన్నమాట. ఇంకా ఈరోజు మన రైడ్ ఎలా ఉండబోతుందో చూడాలి. యాక్చువల్లీ నిన్న ఈ బంకులో స్టే చేద్దాం అనుకున్నా, ఇక్కడ దాకా వచ్చా, ఈ ప్లేస్ దాకా వచ్చి ఎదురుగా ఆగా. మళ్ళీ ఆ రోడ్డుకి వెళ్ళాలి, నెక్స్ట్ థింగ్ అది కొంచెం నాకు నిర్మానుష్యంగా అనిపించింది. ఒక పర్సనే కనిపించారు ఆ బొంగు దగ్గర. సో బ్యాక్ సైడ్ నిన్న నేను ఇప్పుడు ప్రెజెంట్ ఈరోజు అదే స్టే చేసి వచ్చిన బంకు చూశాను. సరేలే నేను వెళ్ళాను, అది కొత్త బంక్ అనమాట. అక్కడ కొంచెం హడావిడి ఎక్కువ ఉంది, చాలామంది తిరగడం రావడం కూర్చోవడం ముచ్చట్లు పెట్టడం. సో అక్కడికి వెళ్ళి అడిగా, వర్కర్స్ అయితే ఓకే అన్నారు కానీ ఓనర్ వచ్చాక చెప్పాలి, వెయిట్ చేస్తానంటే చేయండి అంటే వెయిట్ చేశాను. ఓనర్ గారు వచ్చి ఉన్నానే పర్లేదు అని చెప్పారు, ఏకంగా రూమ్లోనే పడుకోమని చెప్పారు. ఇంకా మనకి క్యాంపింగ్ టెంట్ వేసుకుని పని లేకుండా పోయింది. హ్యాపీగా స్లీపింగ్ బ్యాగ్ వేసుకొని ఇంక అక్కడే పడుకుని పోయా. వాళ్ళు ఇచ్చిన రూమ్లోనే చాలా బాగా చూసుకున్నారు. కొందరు ఉంటారు పర్లేదు బాగానే చూసుకుంటారు, కానీ కొందరు వాళ్ళ గురించి చెప్పడం అవసరం లేదు. లిటరల్లీ గాలి ఎలా వేస్తుందంటే చాలా ఘోరంగా వేస్తుంది. నేను యాక్చువల్లీ ఈ వైట్ లోపల ఈ వైట్ లైన్కి లోపల దొక్కుతాను నేను యాక్చువల్గా. అందులోని గాలి నన్ను ఏం చేస్తుందంటే ఈ కింద తోసేస్తుంది, అటు యాక్చువల్గా. లారీ వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి గాలి ఫ్రంట్ సైడ్ నుంచి గాలి వచ్చేసి హ్యాండ్ లూపేస్తుంది అనమాట, షేక్ అయిపోతుంది హ్యాండ్. అప్పుడేమి నేను ఈ కిందకు వచ్చేస్తున్నాను, మళ్ళీ ఈ రోడ్డుకి ఎక్కించే క్రమంలో ఒక సైకిల్ స్లిప్ అవుతున్నాను, అలాంటి టైంలో నేను పడిపోతున్నాను. అసలు గాలి అసలు చాలా ఘోరంగా ఆపోజిట్గా వస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి వస్తే బాగుండు. ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతున్నాను, ఎంత స్పీడ్ గాలి అసలు ఊపులు వస్తుంది అనమాట. చిన్న ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ చంపడం వస్తుంది గాలి. సో ఫైనల్లీ నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగాను ఇక్కడ హైవే పక్కన. ఇక్కడ ఏదో చిన్న కాకా హోటల్ లాంటిది ఉంది, ఇక్కడ తిందామని ఆగాను. 9:30 అయింది కానీ చాలా ఆకలిసేస్తుంది. ఈ గాలి వల్ల తొక్కి బాగా అలసిపోయాను. తొక్కింది ఏం లేదు కానీ గాలికి బాగా
అలసిపోతున్నా, గాలి ఎదురుగా రావడం వల్ల తొక్కి తొక్కి అలసిపోతున్నా, అసలు ఎక్కువ స్టామినా అయిపోతుంది. సో ఈ హోటల్లో ఏదో ఒకటి తినేద్దాం. దోశ చెప్పుకోవాలి, ఇంకేం తింటాం ఇక్కడ. అది కొన్ని ఏరియా అంతా హోటల్స్ ఉన్నాయి, అటు సైడ్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. కానీ ఇంకా మనం హోటల్ లోపలికి వెళ్ళి తిందాం. ఇంకా వేడివేడి దోశ వేస్తారు, ఇంకా ఒక దోశ చెప్పుకున్నాం. సో ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చలో ఇంకా వెళ్ళాలి. వీళ్ళు ఒకటి వచ్చిన గంట అలా నన్నే ఫాలో అవుతున్నారు. వాళ్ళు షాప్ ఓనర్ పిల్లలు వాళ్ళు ఇద్దరును. ఇన్స్టా ఐడి చూసి అన్న నేను ఇన్స్టాలో ఫాలో అయ్యామన్నా చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఉల్లి దోశ తిన్నా, చాలా బాగుంది. అలా సాంబార్తో కొట్టాం, ఏం చేస్తాం, సాంబార్దా ఇంకా లాగించేద్దాం. అలా రోడ్ సైడ్ నుంచి వెళ్తుంటే ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు అంకుల్ వాళ్ళు. కొన్ని నేరేడు పళ్ళు, జాంకాయలు, మామిడి పళ్ళు అమ్ముతున్నారు. నేరేడు పళ్ళు తీసుకుందాం అనుకున్నా కానీ కొంచెం బాగలేదు. చూడండి, దగ్గర నుంచి చూస్తే బాగలేదు, డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. సో ఇవి తీసుకున్నా, జాంకాయలు తీసుకున్నా 4. ఇంకా ఇదిగోండి అంకుల్ ఉన్నారు, 60 రూపీస్ అంట, బాగానే ఉన్నాయి. హైవే పక్కన ఆగి తీసుకున్నా, తొక్కలేకపోతున్నాను, చాలా గాలి ఎక్కువ వేస్తుంది. సో అందాక ఇవి తీసుకుని ఎక్కడైనా కూర్చొని తింటాకు కాసేపు రెస్ట్ తీసుకుంటా. ఇవి తినేసి నేరేడు పండు ఒకటి తిన్నా, టెంప్టింగ్గా అనిపించింది. ఒక 20 రూపాయలవి కట్టమని చెప్పాను, మళ్ళీ తిందాం. నేరేడు పళ్ళు తింటే కళ్ళుకు మంచిది అని చిన్నప్పుడు ఎవరో చెప్పాను. నాకు చిన్నప్పుడు నేరేడు చెట్ల కింద పెంట ఉంటే పెంటలో పడిపోయినా కూడా తీసుకుని కడుక్కొని తినేసేవాను. దానికి ఏముంది రండి, అలాంటిది ఇప్పుడు సోకి ఎక్కువ అయిపోయింది. కానీ గాలి మాత్రం విపరీతంగా ఉందండి బాబాయ్. ఏదో తుఫాన్ వచ్చే ముందు వేస్తాయి చూడండి గాలు, అలాగే వేస్తుంది 24x7 అలా వీస్తూనే ఉంది గాలి, విపరీతం అస్సలు. చక్కగా ఈ ఫ్రూట్స్ తీసుకుని ఎక్కడో కూర్చున్నాను, అక్కడ ఏదో సెట్ ఉన్నట్లుంది, కొంచెం బాగుంది. అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని తింటా. ఇంకా వేస్తున్నారు 20 రూపాయలకి. చెట్ దగ్గర అయితే కాసేపు కూర్చోబోతున్నా, జాంకాయలు తింటా కాసేపు కూర్చొని. గాలి విపరీతంగా ఉంది, అస్సలు స్ట్రైన్ అయిపోతున్నా. అసలు ఎంత స్ట్రైన్ అవుతున్నా అంటే చాలా అంటే చాలా. ఎందుకు అసలు తొక్కుతుంటే సైకిల్ కదలట్లేదు. కాసేపు కూర్చుంటా, కూర్చొని గ్యాప్ తీసుకుని అప్పుడు మళ్ళీ రెడీ స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి షర్ట్ అయితే కొత్త కింద కడుతున్నారు. ఇక్కడ మన సైకిల్ అయితే ఇదిగోండి స్తంభంకి చేరేసాను. కాసేపు తింటా, 50 రూపాయలే అంట. ఆ నేరేడు పళ్ళును జాంకాయలు ఒక 5 వచ్చాయి, 50 రూపాయలకి, పర్లేదు బాగుంది. మధురై మనకి ఇంకా 49 కిలోమీటర్స్ అయితే ఉంది. గూగుల్ మ్యాప్స్లో 60 చూపిస్తుంది, దేన్ని నమ్మాలో అర్థం కావట్లే. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్సే రైట్, ఈ బోర్డ్స్ని అయితే నమ్మకూడదు. టుటుకోరినా ఏంటది, అది 187 అంట. ఈరోజు మధురై వరకే మనం రైడ్ చేయబోతున్నాం. ఇంతవరకు నేను 52 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. ఇంకొక 58 అంతా చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఆగాలి. ప్రజెంట్ ఈ NH హైవే పైన అయితే ఉన్నా, మీరు చూసుకోవచ్చు. ఎండ మాత్రం చంపుతుంది ఇక్కడ, మామూలుగా లేదు ఎండ. అసలు చెప్తున్నా కదా, 36-35 డిగ్రీస్ అయితే ఉంది వేడి. ఈ కొత్త థార్ రోడ్స్ ఆ వేడి మొత్తం కుమ్మేస్తుంది, మొత్తం చెమట చెమటగా ఉంది. అసలు ఇక్కడ హైవే మీద ఆగాను కదా, ఇప్పుడు ఆగేటప్పుడు బ్రో వాళ్ళు చూశారు నన్ను వీడియో తీస్తుంటే. ఇక్కడ అన్నదానం ఏదో పెడుతున్నారు టెంపుల్లో. సో నన్ను అయితే ఇన్వైట్ చేశారనమాట. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి మనం మధ్యాహ్నం భోజనం ఇక్కడ సాగిస్తాం, మొత్తం భుజిస్తాం అనమాట. బ్రో వాళ్ళు బాగా ఇన్వైట్ చేశారు, రోడ్డు వరకు వచ్చి పిలిచారనమాట, రాబ్రో తిందు అని, సాపడు సాపడు అని పిలిచారు. సో లోపలికి వెళ్ళి అయితే ఇంకా లంచ్ అయితే గానించేస్తాం. చూడండి, టెంపుల్లో ప్రసాదం అయితే పెట్టారు, చాలా బాగుంది. పులిహోర, ఇంకేదో స్వీటు, పచ్చడి పెట్టారు, చాలా బాగుంది. ఇది టెంపుల్, ఇది హాయ్ చెప్తున్నారు బ్రో వాళ్ళు. ఏమండి అందరూ తింటున్నారు ఇక్కడ, చాలా బాగుంది. అసలు అంతా ఒక ఫ్యామిలీ పండగలా ఉంది. అండి అంతా టెంపులే దేవుడిది, కుమారస్వామి టెంపుల్లో ఉంది మ్యాక్సిమం. అంతా బాగుంది, ఎందుకంటే పంతులు గారు వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఇంకా నేను ఈ ప్రసాదాన్ని అయితే ఇప్పుడు తింటా. సో గాయ్స్, ఫైనల్లీ నేనైతే తినేసాను అనమాట. ఇదిగోండి బ్రో వాళ్ళు సెండ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, అక్కడ వడ్డించాలంట వాళ్ళు. ఇక్కడ పక్కన ఏదో పాన్ షాప్ ఉంది, ఇక్కడ జ్యూస్ తాగుతావా వస్తావని అడిగారు. కానీ వద్దు బ్రో, కడుపు నిండా పెట్టేశారు. పులిహోర అదంతా డబల్ వేస్తారనమాట, 2 సార్లు తిన్నాను పులిహోర. ఇంకా స్వీట్ ఏదో పెట్టారు, అంతా తినేసాను, మొత్తానికి తినేసాను. ఇంకా మనం బయలుదేరిపోదాం. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, కొంచెం నాకు షైలో ఉంది, సిగ్గులో ఉంది, వాళ్ళందరూ ఉంటుంటే నన్నే చూస్తున్నారు. సో అక్కడెక్కడికైనా ముందుకెళ్ళిపోయి షెడ్ దగ్గర ఒక ఆగుతాం, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలి. తిన్నంటనే రైడ్ చేస్తే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. మొత్తానికి భగవంతుడి దయవల్ల ఈరోజు ఇక్కడ తినగలిగాను, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఈ షెడ్ దగ్గర అయితే ఆగా, ఇది బస్ షెల్టర్ అనమాట. ఇక్కడ ఇలాంటివి ఉంటాయి ఇటు సైడ్, ఇక్కడ ఒకటి ఉంటాయి, అక్కడ ఆపోజిట్లో ఒకటి ఒకటి ఉంది చూసారా, ఆ రోడ్లో ఇది, ఈ రోడ్లో ఇది అనమాట.
ఆ టెంపుల్ నుంచి ఇక్కడికి ఎంత లేదో ఒక 400-500 meters అంతే తేడా. ఇక్కడికి వచ్చి ఇదిగోండి మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టా కూర్చుంటాం కాసేపు. మనకి తిన్నంటనే రైడ్ చేస్తే వంట పట్టదు, ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం వంట పట్టేదాకా కూర్చొని తర్వాత రైడ్ చేస్తా. ఎండ కూడా విపరీతంగా ఉందండి చూడండి, ఎండ ఎలా కొడుతుంది అసలు, సమ్మర్లో ఉంది అసలు ఎండ. సమ్మర్లో ఎలాగుంటారు నాకేం అర్థం కావట్లేదు, అసలు చాలా విపరీతమైన ఎండ ఉంది. ఉండలేకపోతున్నాం ఎండ అసలు. దీని కిందకు వస్తే కొంచెం చల్లగా ఉంది షేడ్. ఇదిగోండి ఆ కింద కూడా ఏవో విల్లులు అవన్నీ ఉన్నాయి. ఉన్నాం ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటా. సమ్మర్ కన్నా ఘోరంగా ఉన్నాయి ఎండలు, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది చూడండి ఎండ చూడండి. మొత్తం రైట్ సైడ్ నుంచి మొత్తం ఎండ కొట్టేస్తుంది. ఈ రోడ్డు వేడి ఎండ వేడి చాలా అంటే చాలా విపరీతంగా ఉంది. 3:30 అయింది టైము, లంచ్ చేసి 1 hour గ్యాప్ తీసుకుని అలా 2 స్టార్ట్ అయ్యా. ఈ 1.5 జర్నీ నాకు చిక్కలు కనబడుతుంది, డిహైడ్రేషన్ అయిపోతున్నాం, వాటర్ మొత్తం అయిపోయింది. పెట్రోల్ బంకులు ఎక్కడ కనిపిస్తాయి అంటే ఎక్కడా కనిపించలే. ఎక్కడైనా పాన్ షాప్ ఉంటే వాటర్ బాటిల్ తీసుకోవాలి. ఎండ ఎలా ఉందంటే మీకు చూడండి, మీకు చూపిస్తాను చూడండి చూడండి సూర్యాబాయ్ ఎలా కొడుతున్నాడు. ఈ రోడ్ ఏమో చాలా కొత్తగా ఉంది, మొత్తం వేడి వేడి వేడి. సమ్మర్ కన్నా ఘోరంగా ఉంది ఇదేంటో. సమ్మర్లో కూడా ఇలా ఉండదేమో, ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు. రైడ్ చేయలేకపోతున్నాను, ఎక్కడ నీడకి లాగాలి కాసేపు. తీసుకోవచ్చు ఎండ చూడండి ఎలా ఉందో అసలు. ఎండ మామూలుగా లేదు, ఇంత ఎండ కాస్తే ఎలా. జూలై అనుకోవాలా లేదా మే అనుకోవాలా, మే ఏప్రిల్లో కాసిన ఎండలు ఇప్పుడు కాస్తున్నాయి ఇక్కడ. వర్షాలు లేవు ఏం లేవు అసలు, ఇప్పుడు వర్షాలు కొంచెం చల్లగా ఉంటే బాగుండు. Day 14 ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది మనకి. ప్రతిరోజు 3-4 టోల్ గేట్లు దాటే వాళ్ళం, ఈరోజు ఇదే అనమాట మనకి ఫస్ట్ టోల్ గేటు Day 14. మీరు చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ఒక్క టోల్ గేట్ కూడా తాగలేదు. నేను స్టార్ట్ అయిన పాయింట్ నుంచి మధురైకి 18 kilometers డిస్టెన్స్లో ఈ టోల్ గేట్ అయితే మనకి తగిలిందనమాట. ఇప్పుడైతే మనం ఈ టోల్ గేట్ని అయితే క్రాస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం మధురై సిటీకి 12 kilometers డిస్టెన్స్లో అయితే ఉన్నాం, అంటే మనం అవుట్స్కర్ట్స్లో అయితే ఉన్నాం ప్రజెంట్. చూసుకున్నట్లయితే మధురైకి దగ్గరలో ఉన్న హైవే, ఇటు సైడ్ వెళ్తే బైపాస్, మనం రైట్ సైడ్కి వెళ్తే మధురై సిటీలోకి అయితే వెళ్తాం. ఇలా కూడా వెళ్ళా 2 ways అయితే ఉన్నాయి, కాకపోతే చుట్టూ తిరిగి వెళ్ళట్టు ఉంటుంది. ఇలా వెళ్తే మాత్రం మనం మధురై సిటీలోకి వెంటనే దిగిన వెంటనే మనం ఎంటర్ అయిపోతాం. అంతా మధురై సిటీ, సిటీ సెంటర్ ఇక్కడ నుంచి 12 kilometers చూపిస్తుంది మనకి. ఇదిగోండి ఇదంతా ఏరియా అనమాట, హైవే ఇది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి అయితే వెళ్తున్నాం. నా దరిద్రం ఏంటో నాకే అర్థం కావట్లేదు, మధురై సిటీలో రాగానే ఫ్రంట్ వీల్ ఎయిర్ అయితే తగ్గిపోయింది. అంటే పంక్చర్ లాగా మరీ ఇది అయిపోలేదు కానీ ఫుల్ ఎయిర్ తగ్గిపోయింది. పిఎస్ఐ వచ్చేసి 6 వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడే ఇన్ఫ్లేటర్తో దానికి ఎయిర్ పెట్టాను, మళ్ళీ 65 పెట్టాను, చూస్తాను ఏమవుతుందో ఏంటో అసలు. అసలు నిన్న మార్నింగే దానికి పంక్చర్ వేసాను, ఇప్పుడు ఇది నాకు తగులుతుంది మళ్ళీ. అసలు హెడేక్ వచ్చేస్తుంది పంక్చర్ల వల్ల. ఇప్పుడే ఎయిర్ పెట్టా దీనికి, సిటీలోకి ఎంత ఇమీడియట్లీ వెళ్ళిపోతే అంత మంచిది. ఇప్పుడు సో గాయస్ ఎలాగో అయితే నేను మధురైకి అయితే వచ్చేసాను. టెంపుల్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నా, 1,010 rupees అయితే తీసుకున్నారు నాన్ ఏసీ రూము. చాలా ఆర్డినరీగా ఉంది, పెద్ద ఏం లేదు. సో ఏదైతే నేను మనకి 1,000 rupees దొరకడానికి చాలా తలనొప్పి అయిపోయింది అనమాట. నేను చాలా ఆన్లైన్లో చూశాను, ఆఫ్లైన్లో వెతికాను, అస్సలు దొరకలేదు. అలా అలా వెతుక్కుంటే సముద్రంలో తిరిగి దీని దగ్గరికి వచ్చాను. టెంపుల్ వ్యూ అనే ఏదో హోటల్ అయితే ఉంది, రూమ్ అయితే తీసుకున్నా. ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాను ప్రజెంట్, ఎందుకంటే మనకి 10:00 నైట్ క్లోజ్ చేసేస్తారు. ఈలోపు మనం ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం. సో గాయస్ ఫైనల్లీ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, ఇవన్నీ బట్టలు కూడా ఉతికేసుకున్నా, అంతా సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం, మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం, ఓకేనా. ఇప్పుడైతే రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం. ఇంకా టెంపుల్ ఆవరణలోకి అయితే వస్తాం, ఫుల్ బిజీగా ఉంది. చూడండి టెంపుల్ స్ట్రీట్ అనమాట ఇది. ఇది వెస్ట్ టవర్ అంటే ఇది. చూసుకున్నట్లయితే ఆ గోపురం వెస్ట్ సైడ్ ఉన్నాను నేను. నేను ఇటు సైడ్ రూమ్ తీసుకున్నాను కాబట్టి ఇలాగే వచ్చేసాను. ఇంకా ఇలా కూడా వెళ్ళొచ్చు. గోపురం చూడండి ఎంత పెద్దదో. కొంచెం చీకటి అయిపోయింది కాబట్టి మనకి గోపురం కనిపించట్లేదు, మార్నింగ్ టైంలో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. షాప్స్ ఇవన్నీ ఉన్నాయి,
సేమ్ నాకు కాశీలో తిరిగిన ఫీలింగ్ వస్తుంది. కాశీలో కూడా సేమ్ ఇలాగే అన్నమాట, చాలా బాగా అనిపిస్తుంది. చూసుకొచ్చిదంతా భలే ఉంటుంది. ఏదైనా మన హిందూ దేవాలయాలు ఆ వైబే వేరు. మన పూల షాపులు మొత్తం చూడండి అక్కడ, అన్నీ అన్ని షాప్స్ ఉంటాయి. మరి కొత్తగా మీకు చెప్పేది ఏముంది చూపించడం తప్ప, భలే ఉంది. ఇక టెంపుల్ లోపలికి మొబైల్స్ ఎలా ఉండదంట, ఇక్కడి నుంచే తీసుకోవాలి మనం వీడియోస్ ఏమేమి తీసుకుంటే. ఇక్కడ ఎక్కడో మొబైల్లో మ్యాక్సిమం తీసేసుకుంటారు వీళ్ళు, లాకర్లో పెట్టేమంటారు. చూద్దాం మీకు ఈ చీకట్లో సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు, ఏదో చూపించాలని ఆశతో చూపించుతున్నా. చూద్దాం దర్శనాలు ఓన్లీ సర్వదర్శనమే ఉంటుందా లేకపోతే డబ్బులు కట్టితే వెళ్ళే దర్శనాలు ఏమైనా ఉన్నాయా. చూడండి దర్శనంగా అయితే అటు వైపు అని చెప్పారు, చూద్దాం. ఇక్కడ కొంచెం రష్గా ఉందంటే మరి దర్శనంకి ఇక్కడే ఎలాగే వెళ్ళాలేమో. ఫుల్గా ఉంది రష్, మామూలుగా లేదు ఫుల్. ఇక్కడ మొబైల్స్ అక్కడ ఇచ్చేయాలంట, అదిగోండి మొబైల్ ఫోన్స్ డిపాజిట్ హియర్ అని ఉంది. ఇచ్చేద్దాం మరి, ఇంకా మనం రూల్స్ని అతిక్రమించకూడదు. మొత్తానికి టెంపుల్ బయట అయితే ఇలా ఉంది, చూసుకోవచ్చు మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ బయట సైడ్ అయితే. ఇక మనం ఫోన్ అయితే ఇచ్చేద్దాం ఓకేనా. సో గాయ్స్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది, అప్రాక్సిమేట్లీ 2 అవర్స్ అయితే పట్టింది. నేను దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనుకున్నా, 2 గంటలు పట్టింది దర్శనం. చాలా రష్గా ఉంది, సండే టైం కాబట్టి ఇంకా రష్ ఎక్కువ ఉంది. ప్రస్తుతానికి దర్శనం అయిపోయింది, మొత్తం వీక్ అయిపోయాను. ఇంకా రైడ్ చేసి స్నానం చేసి అన్నీ వెళ్ళిపోయింది. నేను తిన్నాయి కదా ఆఫ్టర్నూన్ తిన్నదే ఉంది కడుపులో, అది కూడా అరిగిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా ఏదో ఒకటి తినేసి రూమ్కి వెళ్ళి పడుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో టెంపుల్ చూపెట్టలేకపోయిన క్షమించండి, అది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఫోన్స్ కెమెరాస్ లోపల పట్టుకెళ్ళకూడదు. సరే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో, అదే చేయండి. అందరికీ బాయ్, మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకేనా. బాయ్ బాయ్.